అయినా నువ్వే అన్నావు కదా జాబ్ వస్తే ఇంట్లో ఒప్పుకుంటారని. మరి ఇప్పుడేమైంది? మా నాన్న ఒప్పుకుంటారని నేను అనుకున్నాను, కానీ నీకు తెలియట్లేదు ఇంట్లో ఎంత రచ్చ జరుగుతుందో. ఇంకా నా చేతిలో ఏం లేదురా, నువ్వే ఏదో ఒకటి చేయాలి. నా చేతిలో ముందు చేయడానికి అయినా ఎప్పుడు సార్? ఏంటి ప్రాబ్లం? ఏం లేదు సార్. ఒకసారి ఆఫీస్ రూమ్కి రా. ఓకే సార్. రే మీ పాప వచ్చింది కానీ తగులుకోపో. అదంత ఎదిలిగా రాదే. వచ్చిందిరా. యాడికి పోతున్నావు దూసుకొని? ఐడి కార్డ్ యాడా? ఐడి కార్డు అన్న 2 నిమిషాలు. ఐడి కార్డు లేకపోతే లోపల పంపించాను రా. ప్రిన్సిపాల్ తో ఇప్పటికే 4-5 సార్లు పడినాయి నీ వల్ల. ఒడమా నేను క్లాస్కి వెళ్తాను, 2 నిమిషాలు దాన్ని సైట్ కొట్టుకొని వస్తాయి. ఏమంటే బయట కూడా తిరగట్లా. నువ్వెంత సైట్ కొట్టినా అమ్మాయి పడదు కానీ వెళ్ళి ఐడి కార్డు తీసుకుని రాపో. ఏంది నేను సైట్ కొడితే పడదాదు? నాకు పడదని ఎవరు చెప్పింది? దే ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్. మరి నువ్వెట్లా వెళ్తావురా క్లాస్కి? ఏ కాలేజ్కి వచ్చిన ప్రతి ఒక్కటి క్లాస్కి వెళ్తారా? క్యాంటీన్ లేదా మాకు పారడే గుడి తీస్తుందాం. అడే అమ్మా ఏంది పుత్తనమే నడుము, ఘాట్ రోడ్ లో గాడి తిప్పినట్టు. ఏ ఆయసిందా? ఏంరా ఏంరా పొద్దు పొద్దునే నా వెంట పడుతున్నా? ఏ లేదా నేను నడుము చూద్దామని. ఏంటే హాస్టల్ బడి బాగా వంట పడుతున్నా? రోజు రోజు నడుము సైజ్ పెంచుతున్నావు. ఏం తెలుసా నీకు నా నడుము గురించి? నీ నడుము గురించి నీకంటే నాకే ఎక్కువ తెలుసు, దాన్ని చూసే కదా లవ్ చేసింది. అసలు ఏం తెలుసురా నీకు? నీ నడుము గురించి నాకేం తెలుసా? నీ నడుము నేను ఫస్ట్ టైం చూసిన July 12, 2016 సాయంత్రం 5:40 నిమిషాలకు నువ్వు కాలేజ్ స్టెప్స్ పైన కూర్చున్నప్పుడే. అప్పుడు నీ నడుము సైజ్ 24. 21 నుంచి నువ్వు తిరిగి వచ్చేసరికి నీ నడుము సైజ్ 26. అప్పటి నుంచి నీ నడుము తగ్గించడానికి ప్రయత్నిస్తున్నావు, కానీ ప్రయత్నించి నీ మార్కులు తగ్గుతున్నాయి తప్ప నీ నడుము మాత్రం తగ్గట్లేదే. నువ్వు 3 బ్రాండ్లు వాడతావు, లీ లివైస్ ర్యాంగ్లర్. నువ్వు శారీ కట్టుకుని కాలేజ్కి ఇప్పటి వరకు 8 times వచ్చావు, కట్టుకున్న ప్రతి ఒక్కసారి బొడ్డు కిందకి 3 సెంటీమీటర్ల కింద కట్టుకుంటావు. నువ్వు కూర్చుంటే రైట్ సైడ్ 2 మడతలు, లెఫ్ట్ సైడ్ 1 మడత పడుతుంది. నీ బొడ్డుకు బెత్తేడు దూరంలో ఒక పుట్టుమచ్చ ఉంటుంది, అది పుట్టింది కాదు పెట్టిందని నాకు మాత్రమే తెలిసే. అయినా ఏ రోజే నేను బ్లాక్ బోర్డ్ చూసాను, 24 గంటలు నేను నడుమే కదా చూసాను. ఇప్పుడు కూడా నేను నడుము పట్టుకోవాలని నాకు ఎంత ఉందో తెలుసా? మేడం చూసిన చాలేగానే చదువుకోరే. ఇప్పుడు ఫోన్ ఏమైనా సైలెంట్లో ఉందా? అమ్మాయి 5 సార్లు ఫోన్ చేసింది, అర్జెంటుగా ఫోన్ అంటే. చెప్పమ్మా. అర్జెంటుగా ఇంటికి రారా. ఏమైందమ్మా? చెప్పింది చెయ్యి, అర్జెంటుగా రా. నీ బోగాటాలకి ఇలాంటి రోజులు వస్తాయని ముందే ఊహించాను. నీదే ఒక బతుక. ఎందుకే అరుస్తావు? పోతే పోయినాయి. ఇప్పుడు నా ఆస్తి ఎవడెవడు దొబ్బేశాడో ఆడికి ఆడకెళ్ళి ఇచ్చేవని అడుక్కోవాలా? నువ్వు అడుక్కోగానే వాళ్ళు ఇవ్వడానికి నీలాగా చేతగాని వాళ్ళు కాదు. అవునే, నేను చేతగానోడ్నే, నాకేం తెలీదు తిండం తొంగోడం తప్ప. అయినా నీ ఆస్తి నేనే అడుక్కోవడం లేదుగా, నాకు తెలుసు నేనేం చేయాలి, మీరేం చెప్పక్కర్లేదు. నువ్వే రమ్మని పోరా పో.
మిమ్మల్ని ఇంకెవ్వరు బాగా చేయలేరు. అసలు వీడు ఇప్పుడు దాకా తాగి తాగి పోగొట్టింది సరిపోక ఇప్పుడు మీకు ఉన్న పరువు ప్రతిష్టాన్ని కూడా రోడ్డు గీడతామని చూస్తున్నాడా? ఏమైంది వదునా? అవ్వడానికి ఇంకేముంది? కళ్యాణ మండపాన్ని తాకట్టు పెట్టే అంత స్థితికి దిగజారిపోయాడు వాడు. తాకట్ట? నువ్వు ఒక్కదానివి. ఆ తాకట్టు పాపారావు దగ్గర కళ్యాణ మండపాన్ని తాకట్టు పెట్టి 25 లక్షలు ఇప్పించుకున్నాడట. జలసాలు చేసి దాన్ని కూడా పోగొడితే గానీ వీడికి మనశ్శాంతి ఉంటుందే? ఏమంటున్నావు? నేను ఎంత అరిసినా వీడు చెవులు ఎక్కించుకోడు. ఇదిగో ఈ కొంపకని ఇంతో అంత మర్యాద ఉందంటే ఆ మండపం వల్లనే. దాన్ని కూడా పోగొట్టి మా నాన్నకున్న గౌరవాన్ని చెడగొట్టొద్దని చెప్పు. నా పెళ్ళైన తర్వాత మీ తాత నన్ను ఒక్కటే అడిగాడు, ఎలా అయినా కళ్యాణ మండపాన్ని కాపాడుకోమని. మీ తాత చివరి రోజుల్లో చాలా బాధపడినాడు. ఈరోజు ఇలా అవుతుందని ఆయనకు ముందే తెలుసు, అందుకే కళ్యాణ మండపాన్ని నా పేరును రాసిపెట్టినాడు. మీ నాయనకి ఎంత చెప్పినా నేను అరిచినట్టే ఉంటుంది. నా బాధ అర్థం కాదు? నీకు చెప్తావంటే నువ్వేం పట్లట్టే ఉంటావు. ఇప్పటికి 20 సార్లు చెప్పుంటాను, నువ్వేమో అమెరికా పోతారో అమెరికా పోతానో అంటానే ఉంటావు. బయట నుంచి వచ్చిందాన్ని నేను చెప్తున్నాను. శ్రీ రాజలక్ష్మి కళ్యాణ మండపం అంటే ఎంత గొప్ప పేరుందో తెలుసా? నా మాటేనరా, మీ తాత కోసమైనా నువ్వు ఆ కళ్యాణ మండపాన్ని చూసుకోరా. వీడొచ్చాడేంటి? అమ్మ కొడుకులు కలిశారంటే రోజు ఉండేదానికంటే ఈరోజు డోసు ఎక్కువ ఉంటుందన్నమాట. దో వచ్చినాడు చూడు మీ నాయన, ఏదో యుద్ధంలో 100 మంది తలకాయలు నరికిన యోధుడిలాగా. నీ అమ్మ నీ ఒక్క తలకాయ నరికితే చాలు ప్రశాంతంగా ఉండొచ్చు. కాదురా కట్టప్ప శివగామి. ఎరా 2 రోజుల నుంచి ఫోన్ చేస్తున్నాను, ఎత్తవేరా? ఇంట్లో ఒక ఆడది ఉంది, అదేమైంది? పట్టించుకునే నీకేమైతుంది? అయితే గీతే ఏమన్నా నాకు కావాలి. ఎప్పుడు చూడు లోడలోడలోడ వాగుడు. మొగుడన్నాక బాధ్యతతో ఉండాలి, అప్పుడే ఇల్లు సక్రంగా ఉంటది. ఇదిగో ఇలా ఉన్నదంతా ఊడ్చుకుంటూ పోతే అప్పుడు అందరం కలిసి రోడ్డు మీద పడాలి. ఇలాయన ఏ టైంలో దీనికి శాంతి అని పేరు పెట్టినాడు గాని నాకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. 2 రోజులు ఇంటి తిని మహా ఎలా పెట్టాడు చూడు. రే చూడరా మీ నాయన్ని, ఈ బడిలోకి వెళ్ళే పిల్లాళ్ళ ఇలా పాపడిట ఎలా దూకుంటున్నాడు. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావే? భరతనాట్యం చేయమంటావా? భరతనాట్యం సిగ్గులుండరా మీకు అసలు. ఈ కొంపలో నీకు విలువ లేదు. తండ్రిలా ఎవరైనా చూస్తున్నాడా? భర్తలా ఎవరైనా చూస్తున్నారా? ఇక నువ్వు ఈ కొంపలో ఒక్క క్షణం కూడా ఉండకూడదు. చూడరా మీ బాబు బాధ కూడా మర్చిపోయాడు, బాధకో. మోహన్ చూడు కోతులాగా. నాకున్న ఒక్క పొలాన్ని నీకు రాసిచ్చి నేను దిద్దుకోలేని తప్పు చేశాను పాపారావు. నన్ను ఇలా మోసం చేయడం తప్పు. నా కూతురు చదువుకు నువ్వు ఇచ్చింది 15 లక్షలు, ఇప్పుడు దాని విలువ 50 లక్షలు. ఉందిలేమ్మా, ఇప్పుడు నీ ఆఖరి గడువు తేదీ ఇదిగో ఈరోజు. నా డబ్బులు నాకు ఇచ్చేసి ఈ పేపర్లు పట్టి. ఎంత ప్రయత్నించినా ముట్టట్లేదు, ఆఖరికు నాకు ఇవ్వాల్సిన వాళ్ళు కూడా ఇవ్వట్లేదు. ఇవ్వద్దని బెదిరిస్తే ఎలా ఇస్తారా? ఆ పొలం ఏదో నువ్వే తాకట్టు పెట్టుకొని నా కూతురు పెళ్లికి అయ్యే డబ్బులైనా ఇవ్వు పాపారావు. నీ కూతురు చదువుకి నేను డబ్బులు ఇచ్చి దాని పెళ్లికి నేను డబ్బులు ఇచ్చి ఎందుకు నువ్వు దాన్ని కనడం? అలా పాపారావు నీకు దండం పెడతాను, నాకు ఈ పొలం తప్ప ఏరే దిక్కు లేదు. వాడు మూర్ఖుడ్రా, వాడు ఇవ్వడు.
ఇంకా పెద్ద నియమానికి ముందు ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపో. రేపు బాబు తప్పు బాబారావు. డబ్బు లేనప్పుడు అంత హంగు అరపడం ఎందుకయ్యా? ఏ సత్రంలోనే పెళ్లి చేసుకుంటే డబ్బు ఉన్నాడు ఒకే జీవితం కావాలనుకున్నా, డబ్బు లేనోడు ఒకే జీవితం కావాలనుకున్నా, వాడికి మనకి ఎచ్చేసై ఉండదు బాబా. వీళ్ళకి ఎవడు బుద్ధి చెప్తాడు?